ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాట రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారికి కప్పు సాంబ్రాడితో అష్టములికాయ పొగ పొగవేయటం చెప్పదగినటువంటి సూచన వివాహాది శుభకార్యాలు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు చర్చలు ఫలిస్తాయి మానసికమైన సంతోషం కలుగుతుంది వివాహం నిశ్చయమైన విషయం సంబరంగా అందరికీ చెప్పుకుంటారు మనోధైర్యాన్ని కలుగుంటారు ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు విదేశాల్లో ఉన్న మీ వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచన చేస్తారు వాళ్ళ పరిస్థితి బాగుందని తెలుసుకొని సంతోషపడతారు వ్యాపార సంబంధమైన విషయాలు రాజకీయ సంబంధమైన విషయాలు అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి వీటిల్లో అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు మీ వాళ్ళు సాధిస్తారు అదే కోణంలో ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార సంబంధాల విషయాల్లో భాగస్వాములు చేస్తున్న మోసాలు గ్రహించి వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని కలుపుకుంటారు అదేవిధంగా మైనింగ్ వ్యాపారం చేసే వాళ్ళకి అధికారుల వల్ల ఇబ్బందులు గోచరిస్తున్నాయి మానసికమైనటువంటి ధైర్యాన్ని కలుగుతారు ఎక్కడ మనం తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని మీరు భావిస్తారు కానీ మీ శత్రువర్గం మీ కాళ్ళ కింద గోతులు తవ్వుతున్న విషయాన్ని మీరు ఆలస్యంగా గ్రహిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి గోడంలోనూ మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పని మీరు భావిస్తారు ఆ ప్రత్యేకతను మీరు సాధించగలుగుతారు సాధించిన దాన్ని కాపాడుకోవడానికి కష్టపడతారు అదే ఎక్కువ కష్టం అవుతుంది అదే గోడంలో జీవిత భాగస్వామి మాటలను కూడా ఆలకిస్తారు ఇద్దరు ఒక మాటను అనుకో చేయటం వల్ల కొన్ని విషయాలు విజయవంతాలు ఫలితాలు ఇస్తాయి ఇద్దరి మధ్య విభేదాలుంటే కొన్ని విషయాలు చెడిపోతాయి అవి ఫలవంతం కావు కనుక ఇద్దరు యూనిటీగా ఉండే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పని జ్యోతిష్ శాస్త్ర చెప్పదగినటువంటి సూచన అదే కోణంలో విలువైనటువంటి వస్తువులు భద్రత విషయంలో జాగ్రత్త వహించండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి సెంటిమెంట్ వస్తువులు భద్రత విషయంలో జాగ్రత్త వహించండి ఎవరైనా వచ్చి ఏదైనా పత్రాలు కానీ రసీదులు కానీ బిల్లులు కానీ వస్తువులు కానీ మీ దగ్గర ఉంచండి తర్వాత తీసుకుంటామని చెప్పాలంటే మీరు దాన్ని ఒప్పుకోవద్దు మీ దగ్గర వాటిని దాచిపెట్టద్దు అందువల్ల మీకు ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి ముందుగా సూచన చేయడం అనేది జరుగుతుంది ఎంత సన్నిహితులు అడిగినా కానీ ఇలాంటి వాటికి మాత్రం మీరు ఒప్పుకోవద్దు ప్రతి విషయంలోనూ ప్రతి గోడంలోనూ భగవంతుల మీద అమ్మవారి మీద భారం వేసి మీరు కార్యక్రమాలు చేస్తారు అవన్నీ కూడా మీకు విజయవంతమైన ఇస్తాయి